మనం గమనించాల్సిన ఇంకొక సత్యం ఏంటంటే, ఈ ప్రాణమును ఆత్మ శరీరమును దేవుడు సృష్టించినప్పుడు ఏదో ఉన్న తోటలో ఆదాము ఏదైతే దేవుడు చెప్పాడో దానిని అతిక్రమించినప్పుడు ఆదాము యొక్క ప్రాణము ఆత్మ శరీరము మూడులో కూడా మరణం సంభవించింది. ఏదో ఉన్న తోటలో దేవుడు ఆయన మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును మొలిపించాడు, జీవవృక్ష ఫలములను కూడా ఒక చెట్టును కూడా ఆయన మొలిపించాడు. ఆదాముతో చూసి అన్నాడు, ఆదామా ఇదిగో ఎంతో పెద్ద తోట ఉంది, పరలోకమును అనుభవించగలిగినంతటువంటి నీకు అద్భుతమైన ఇక్కడ ఏదోన తోట నేను నిర్మించాను, ఈ ఏదోన తోటలో నీకు ఆహారానికి కావలసిన సమస్తాన్ని నువ్వు తిను, కానీ ఒకటి మాత్రం చేయొద్దు, మంచి చెడుల జ్ఞానమునిచ్చు తెలివినిచ్చు ఈ వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినవద్దు అని అన్నాడు ఆయన. తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదవు అని అన్నాడు ఆయన. స్పష్టంగా చెప్పాడు దేవుడు, ఇది నువ్వు ముట్టితే నీకు మరణం సంభవిస్తుంది, ఈ చెట్టు పండును తీసుకొని నువ్వు తిన్నట్లయితే నీకు మరణం సంభవిస్తుంది అని దేవాది దేవుడు ఆదాముతో ఆదామును సృష్టించిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ శోధకుడు అపవాది సాతాన్ అనేవాడు సర్పము రూపములో ఆదాము హవ్వ ఇరువురి దగ్గరకు వచ్చి వారిని ఆ చెట్టు పండు తీసుకొని తినే విధముగా హవ్వాని మోసగించాడు. ఆ హవ్వ తన భర్తకు కూడా ఇచ్చినప్పుడు అతను కూడా తీసుకొని తిని వారిలో పాపము మరణము సంభవించినట్లుగా మనం చూస్తామన్నా. ఆదాం పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఈ దేవుడు సృష్టించిన ఆత్మ ప్రాణము శరీరము మూడు భాగములుగా ఉన్న ఈ మానవుని లోపలికి మరణం సంభవించింది, మరణానికి గురయ్యాడు, నిత్యము మరణానికి లోనయ్యాడు. ఆదాము పాపం చేసినప్పుడు ఈ మూడు రకాలైనటువంటి మరణాలు అతని జీవితంలోనికి ప్రవేశించాయి. ఉదాహరణకి మనం గమనించదాం, ఆత్మ సంబంధమైన మరణం మొదట సంభవించింది. ఆదాము పాపం చేసిన వెంటనే మొదట సంభవించింది ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం సంభవించింది. ఆత్మ సంబంధముగా ఈ స్పిరిట్ ఆఫ్ పర్సన్ డెడ్ కండిషన్గా మరణించినటువంటి ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆత్మీయ మరణం అంటే ఏంటి? ఈ శరీరంలో దేవుని ఆత్మ లేకపోవటమే ఆత్మ సంబంధమైన మరణం. అంతవరకు ఏదోన తోటలో ఆదాము హవ్వ ఇరువురిలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడు, దేవుని ఆత్మతో వాళ్ళు కలిసి మెలిసి జీవిస్తున్నారు, దేవునితో ఒక బంధం ఉన్నది, దేవునితో ఒక సహవాసం ఉన్నది, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు, దైవభక్తి కలిగిన వారుగా ఉన్నారు, దేవునితో సహవాసములో నిత్యం జీవిస్తూ ఉన్నారు, దేవుడు వారిలో ఉన్నారు, వారు దేవునిలో ఉన్నారు, ఇరువరు కూడా ఏకమై ఉన్నారు. కానీ ఆదాము పాపం చేసిన వెంటనే ఆదాము హవ్వ ఇరువరిలో ఉన్న దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయాడు. ఆత్మస్వరూపుగా ఉన్న దేవుడు వారి శరీరంలో నుంచి బయటికి వెడలపోయాడు. దీనినే మనం ఆత్మీయ మరణం అని అంటూ ఉన్నాం. మనిషి ఆత్మీయముగా మరణించాడు, శరీర సంబంధమైన మరణము కూడా సంభవించింది. అది ఎప్పుడు? ఆదాము 930 సంవత్సరాలు భూమి మీద జీవించిన తర్వాత శరీర సంబంధమైన మరణము కూడా అతనికి సంభవించింది. శరీర సంబంధమైన మరణం అంటే ఏంటి? ఫిజికల్ డెత్ అని అంటాం. ఈ ఫిజికల్ డెత్ అంటే అర్థమేంటి? నా శరీరంలోనే, మన శరీరంలోనే, మన ఆత్మ ఈ శరీరం నుంచి బయటికి వెడలపోయినప్పుడు శరీర సంబంధమైన మరణం సంభవిస్తుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన మరణము, శరీర సంబంధమైన మరణం అని రెండు మరణాలు ఉన్నాయి. వీటి గురించి మనం అర్థం చేసుకోవాలి. మూడో రకమైన మరణం ఏంటంటే, ఈ ప్రాణము నిత్యం మరణానికి గురైంది. ఏదో ఒక తోటలో ఆదాముని అహవాన్ని చూసి ఆయన అన్నాడు, మీరు నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు అతిక్రమించినందువలన నీ భార్య మాట విని నేను తినొద్దని చెప్పిన ఆ చెట్టు పండు నువ్వు తిన్నావు, కాబట్టి నువ్వు బ్రతికిన కాలమంతా చెమట కార్చి కష్టముతోనే నువ్వు ఆహారాన్ని తిందువు అని చెప్పి అన్నాడు. అక్కడ ఈ భూ సంబంధమైన ఈ యొక్క ప్రాణమునకు, ఈ జీవమునకు కూడా మరణం సంభవించింది. మనిషి జీవితానికి ఒక మరణం సంభవించింది. ఆత్మ సంబంధమైన మరణము, శరీర సంబంధమైన మరణం మాత్రమే కాకుండా మనిషి జీవితంలో జీవము కూడా నిత్యం మరణానికి గురి చేయబడ్డది. ఇది ఆదాము పాపం చేసినప్పుడు ఈ ప్రాణాత్మ శరీరములోనికి మరణం సంభవించింది. ఇలాంటి ఘోరమైన జీవితాన్ని ఈరోజు మనుషులు జీవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి మరణం,
బ్రతుకులో మరణం, జీవితంలో మరణం, నిత్యం వారి జీవితాలలో మరణాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు లేని ఒక జీవితం అది మరణానికి సాదృశ్యం. కాబట్టి మనిషి ఈరోజు ఎంత కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేసుకున్నా అక్కడ శాపం క్రియ చేస్తూ ఉంది. సంతోషంగా బ్రతకాలని మనిషి అనుకుంటున్నాడు, సమాధానంతో బ్రతకాలని మనిషి అనుకుంటున్నాడు, కానీ అతనిది అది అతని వల్ల సాధ్యము కావటం లేదు. కారణం ఏంటంటే బ్రతుకులోనికి జీవితంలోనికి మరణం సంభవించింది, జీవితంలోనికి మరణం సంభవించింది, ఈ జీవములో మరణం సంభవించింది, ఈ ప్రాణము కూడా మరణానికి గురి అయినది అన్నదే ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం. కొంతమందిని మనం గమనిస్తే ఎంతో డబ్బు ఉంటుంది, ఎంతో ఆస్తి ఉంటుంది, కానీ వాళ్ళ కుటుంబంలో సమాధానం ఉండదు. వారి బిడ్డలు రకరకాల సమస్యలకు గురవచ్చు ఉంటారు, రకరకాల బానిసత్వానికి గురవచ్చు ఉన్నారు, రకరకాలటువంటి సమస్యలు, త్రాగుబోతుడు చనానికి మరి రకరకాల మందు పదార్థాలకి బానిసలయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అధికారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిత్యము అబద్ధం ఆడుతూ రకరకాల మనుషుల్ని మోసం చేస్తూ, రకరకాల మనుషులకు హాని కలిగిస్తూ, మనుషులను చంపుతూ, భయంకరమైన మరణ సంబంధమైన జీవితాన్ని, మరణానికి గురైన ఒక జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇదంతటి కారణం ఏంటి అంటే ఆదాము అనేటువంటి ఒక మనిషి పాపం చేసినప్పుడు మానవుని యొక్క ఈ త్రిత్వపు ఉనికిలోనికి మరణం ప్రవేశించింది. ఆత్మ సంబంధంగా మనిషి మరణించాడు, శరీర సంబంధంగా మనిషి మరణించాడు. వాడు బ్రతికిన కాలం అంతా, వాడు ప్రాణమంతా కూడా నిత్యం మరణానికి గురి చేయబడ్డది అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దేవుడు యేసు ప్రభువుగా ఈ భూమి మీదకి పాపము లేనివాడిగా వచ్చి పుట్టాడు, పాపము లేనివాడిగా జీవించాడు. పాపము ద్వారా వచ్చినటువంటి సంభవాల నుంచి మనిషిని రక్షించడానికి కల్వారి శిలువలో తానే ఆయన మరణానికి గురి అయ్యాడు, శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. కల్వారి శిలువలో ఆయన పాపపు యొక్క రూపముగా మార్చబడ్డాడు. మన మీదకి రావాల్సినటువంటి దోషపు శిక్షను ఆయన భరించాడు. మన మీదకి రావాల్సిన నిందలను, అవమానాలను, మనం భరించాల్సిన కష్టాలు అన్నిటినీ తొలగించుట కొరకై ఒక విమోచన మార్గమును, రక్షణ మార్గమును మనుషులందరి కొరకై కల్వారి శిలువలో యేసు ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడు.